गुड मॉर्निंग न्यूज़ एंड हेयर ऑयल समर्पिस्तున్న बिजनेस ब्रेकफास्ट షోకి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్ ఈ మార్నింగ్ కొంత వీక్ గా ట్రేడ్ అవుతున్నాయి. మళ్ళీ కోవిడ్ కేసెస్ వరల్డ్ ఓవర్ పెరుగుతూ ఉండడం అనేది వరల్డ్ ఈక్విటీ మార్కెట్స్ ని నిరాశపరుస్తుంది. యుఎస్ లోనే చూస్తే మనం అంతకుముందు 7 డే యావరేజ్ 2.9% ఉంటే లాస్ట్ వీక్ 5.4% రైజ్ ఇన్ కేసెస్ మనం చూస్తున్నాం. దీంతో యుఎస్ లో ఫ్రైడే రోజు డౌ జోన్స్ మోర్ దాన్ 700 పాయింట్స్ నష్టపోయింది. అండ్ ఇండియన్ మార్కెట్స్లో కూడా మనం ఫ్రైడే ఇన్ఫ్యాక్ట్ పాజిటివ్గా క్లోజ్ అయింది. మార్కెట్ ఆల్మోస్ట్ 90 పాయింట్స్ పైన నిఫ్టీ లావుపడటం చూసాం. బట్ ఫ్యూచర్స్లో డిస్కౌంట్ పెరిగింది. సో ఫ్యూచర్స్లో మనం నిఫ్టీ చూస్తే 65 పాయింట్స్ డిస్కౌంట్ కనిపించింది. అంతకుముందు థర్స్డే రోజు 42 పాయింట్స్ డిస్కౌంటే ఉన్న ఫ్రైడే రోజు ఆ డిస్కౌంట్ పెరిగింది. అలాగే బ్యాంక్ నిఫ్టీ 130 పాయింట్స్ డిస్కౌంట్ చూసాం. అంటే దీన్ని బట్టి ఫ్యూచర్స్లో నెగిటివ్ షార్ట్ ట్రేడ్ అనేది ప్రారంభమైంది. సో ఒక ట్రెండింగ్ సిరీస్ మనం చూసాం జూన్లో. సో జూన్లో మార్కెట్స్ చాలా పాజిటివ్గా ట్రేడ్ అయ్యాయి. నిఫ్టీ ఆల్మోస్ట్ 8% పెరగడం చూసాం. బట్ బిగినింగ్ ఆఫ్ జూలై సిరీస్ షార్ట్స్కి అనుకూలంగా ప్రారంభమైంది. ఫ్రైడే రోజు మార్కెట్స్ క్యాష్ మార్కెట్స్ లాభాలతో ముగిశాయి. కానీ ఫ్యూచర్స్లో మనం ఇప్పుడే అనుకున్నట్లుగా డిస్కౌంట్స్ చూసాం. సో అలాగే ఓవరాల్గా చూస్తే నిఫ్టీ వీక్లీ మూవింగ్ యావరేజ్ ఫస్ట్ టైం చాలా పాజిటివ్గా క్లోజ్ అయింది. జూన్లో మనకు బ్యాంక్ నిఫ్టీ 11.9% పెరగడం చూసాం. నిఫ్టీ ఇందాక అనుకున్నట్లుగా 8.4% అండ్ బ్యాంక్ నిఫ్టీ మాత్రం అవుట్ పెర్ఫామ్ చేసింది. లాస్ట్ 2-3 డేస్కి అండర్ పెర్ఫామ్ చేస్తున్నప్పటికీ ఓవరాల్ జూన్ సిరీస్లో బ్యాంక్ నిఫ్టీ వాజ్ ఏ గెయినర్. సో ప్రధాన కారణం ఏంటి అంటే ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ని చూస్తున్న ఇన్ఫ్లోస్. సో ఎఫ్పిఐస్ ఫ్రైడే రోజు నెగిటివ్గా ఉన్నారు. ఫ్రైడే రోజు దే సోల్డ్ అరౌండ్ 700+ crores ఆఫ్ స్టాక్స్. బట్ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ 1300 crores కొన్నారు. అంటే ఆల్మోస్ట్ రెట్టింపు మొత్తాన్ని కొనడంతో మనం మార్కెట్స్ లాభాలతో క్లోజ్ కావడం చూసాం. అండ్ మార్చ్ ఏప్రిల్లో ఎఫ్ఐఐస్ వర్ నెట్ సెల్లర్స్. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఏప్రిల్లో అయితే ఆల్మోస్ట్ $8 billion వాళ్ళు సెల్ చేశారు. బట్ జూన్లో $3 billion కొన్నారు. మేలో $1.92 billion. ఇలా లాస్ట్ 2 సిరీస్ స్ట్రాంగ్గా ఎఫ్పిఐ ఫ్లోస్ అనేది మనం చూసాం. అది ఈ జూలైలో కంటిన్యూ అవుతుందా లేదా అనేది మనకి ఇంకా అర్థం కాని విషయం. అదర్వైజ్ వరల్డ్ ఓవర్ కొద్దిగా మళ్ళీ కన్సర్న్స్ అబౌట్ కోవిడ్ కనిపిస్తున్నాయి. అండ్ ఇండియన్ మార్కెట్స్లో కూడా ఆ ఫియర్స్ అనేవి ఇవాల్టి ట్రేడింగ్లో మనం చూడబోతున్నాం. సో ఇప్పటిదాకా ప్రతి డీప్లో కొన్న వాళ్ళకి లాభాలు వచ్చాయి. కానీ ఎవరైతే అగ్రెసివ్గా ఉన్నారో వాళ్ళు డిప్స్లో కొంటే లాభాలు వచ్చాయి. అయితే జూలై నుంచి ఇలా కంటిన్యూ అవుతుందా లేకపోతే ట్రెండ్ రివర్స్ అవుతుందా అనేది ఇట్ ఈజ్ ఎనదర్ ఇంట్రెస్టింగ్ పాయింట్ టు వాచ్. సో బ్యాంక్స్ అయితే మనకు ఒకదాని తర్వాత ఒకటి క్యాపిటల్ రైజ్ చేయడానికి ప్లాన్ సిద్ధం చేసుకుంటున్నాయి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ తాజాగా చెప్పింది 13,000 crores మార్కెట్ నుంచి రైజ్ చేయాలనుకుంటున్నట్లుగా. సో 13,000 crores కనుక వాళ్ళు రైజ్ చేస్తే వాళ్ళు క్యాపిటల్ ఇనఫ్ క్యాపిటల్ని వాళ్ళు సమకూర్చుకున్నట్లు అవుతుంది. ఒకవేళ ఈ కోవిడ్ కారణంగా ఎన్పిఎస్ బాగా పెరుగుతాయి బ్యాంక్స్ అనేది ఒక అంచనా ఉంది మార్కెట్స్లో. సో ఒకవేళ ఎన్పిఎస్ సైకిల్ కనుక పైకి వెళ్తే వీళ్ళకి క్యాపిటల్ అవసరం. సో ఆ క్యాపిటల్ని సమకూర్చుకున్నట్లు అవుతుంది. సో దిస్ ఈజ్ ఎ సర్వైవల్ క్యాపిటల్. ఇది బ్యాంక్ ఏదో అగ్రెసివ్గా గ్రోత్ ప్లాన్ సిద్ధం చేసుకుందని కాదు. అలాగే ఎన్పిఎస్ సైకిల్ తగ్గినప్పుడు మేబీ వీళ్ళు లెండింగ్కి వెళ్ళడానికి కూడా ఉపయోగపడుతుంది ఈ క్యాపిటల్. ఓవరాల్గా ఆల్ ది బ్యాంక్స్ నీడ్ క్యాపిటల్ ఎట్ దిస్ టైమ్. సో కాకపోతే ఇన్వెస్టర్స్కి మాత్రం మనం ఒకటే సలహా ఎప్పుడు ఇస్తున్నదే, ప్రాఫిట్స్ ఎక్కడైనా ఉంటే మాత్రం తప్పకుండా స్వీకరిస్తూ ఉండండి. వెన్ ఎవర్ అండ్ వేర్ ఎవర్ యూ హ్యావ్ ప్రాఫిట్స్, పార్షియల్గా అయినా సరే ప్రాఫిట్స్ స్వీకరించండి. ఫర్ ఇన్స్టాన్స్ ఐటీసీ మనం చూసాం, లాస్ట్ ఫ్యూ డేస్లో బాగా పెరిగింది కొద్దిగా. అంటే అంతకుముందు బాగా అండర్ పర్ఫామ్ చేసినా కూడా లాస్ట్ 3 మంత్స్లో మనకు 19% రికవరీ అనేది మనం ఐటీసీ స్టాక్లో మార్చ్ లోస్ నుంచి చూసాం. సో అది నిలబడుతుందా లేదా అనేది మనకు తెలియదు. ఎందుకంటే రిజల్ట్ అయితే ఎక్స్పెక్టెడ్ లైన్స్లో ఉంది. వాళ్ళ సిగరెట్ సేల్స్తో సహా ఆల్ సెక్టర్ సేల్స్ వర్ డౌన్. ఫర్ ఇన్స్టాన్స్ సిగరెట్స్లో ఇరాన్ ఇయర్ చూస్తే 6.5% సేల్స్ డిక్లైన్ ఉంది. ఎఫ్ఎంసీజీ 2.8%, హోటల్స్లో 8.6%, అగ్రి బిజినెస్ 10.2%, పేపర్ బోర్డ్స్ అండ్ పేపర్ ప్యాకేజింగ్ ఆల్మోస్ట్ 5% డిక్లైన్ ఇయర్ ఆన్ ఇయర్ చూసాం. సో రిజల్ట్ వీక్గా ఉంది. కానీ ఎఫ్ఎంసీజీలో వాళ్ళు అగ్రెసివ్గా ఈసారి శానిటైజర్స్ కావచ్చు, హ్యాండ్ వాష్ కావచ్చు, ఇవన్నీ రిలీజ్ చేశారు. సో వాటి ఇంపాక్ట్ ఏ మేరకు ఉందనేది ఈ క్వార్టర్లో మనకు తెలుస్తుంది. అలాగే 20,000 crores క్యాష్ ఉంది,
nil debt company, అంటే డెట్ ఫ్రీ కంపెనీ. సో ఇవన్నీ ఐటీసీలో పాజిటివ్ ఫ్యాక్టర్స్. బట్ నెగిటివ్ ఫ్యాక్టర్స్ ఏంటి, లాస్ట్ త్రీ ఇయర్స్లో చాలా అండర్ పర్ఫామ్ చేసింది. లాస్ట్ త్రీ ఇయర్స్లో హెచ్యుఎల్ హిందుస్థాన్ యూనిలీవర్ డబుల్ అయింది స్టాక్ ప్రైస్. వేరాజ్ మనం ఐటీసీలో లాస్ట్ త్రీ ఇయర్స్లో 40% డిక్లైన్ ఇన్ షేర్ ప్రైస్ చూసాం. ఎందుకంటే మార్కెట్ ప్రాధాన్యాలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. మనం లాస్ట్ త్రీ ఇయర్స్ బ్యాక్ పెర్ఫామ్ చేసిన స్టాక్స్ ఇప్పుడు పెర్ఫామ్ చేయవు. ఎందుకంటే బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్, సెక్టర్ అవుట్లుక్లో మార్పు వచ్చి ఉండొచ్చు, ఆ కంపెనీస్ ఇండివిజువల్ పెర్ఫార్మెన్స్లో మార్పులు వచ్చి ఉండొచ్చు. సమ్ కంపెనీస్ విల్ పెర్ఫామ్ బట్ సమ్ విల్ నాట్, అది మనం అర్థం చేసుకోవాలి. సో ప్రతిసారి మనం ఒకటే స్టాక్ వెంట పట్టడం అనేది కరెక్ట్ కాదు, ట్రెండ్స్ గమనిస్తూ ఉండాలి. ఒకప్పుడు ఐటీసీ డార్లింగ్ ఆఫ్ ఎఫ్ఎంసీజీ సెక్టర్ అయితే ఇప్పుడు హిందుస్థాన్ యూనిలీవర్ ఆ రోల్ని, అందుకనే మనం నిఫ్టీలో కూడా మనం చూస్తే 4.4% వెయిటేజ్కి వచ్చేసింది. ఇప్పుడు అంతకుముందు హిందుస్థాన్ యూనిలీవర్ వెయిటేజ్, అంతకుముందు హెచ్ఏఎల్ వెయిటేజ్ ఐటీసీ వెయిటేజ్లో హాఫ్ ఉండేది, ఇప్పుడు రివర్స్ అయింది, ఆల్మోస్ట్ రివర్స్ కాలేదు. ఇంకా ఇప్పటికీ ఐటీసీకి 3.9% వెయిటేజ్ ఇండెక్స్ ఉంది. కాబట్టి మనం రిస్క్ తీసుకోదలిచిన వాళ్ళు మాత్రమే మనం ఐటీసీ లాంటి స్టాక్ని ఈ సమయంలో కొనాల్సి వస్తుంది, కొనుక్కోవాల్సి ఉంటుంది. లేకపోతే అవాయిడ్ చేయదగిన స్టాక్ ఇది. మనం వీకెండ్లో మన వెబినార్లో కూడా దీని గురించి మాట్లాడుకోవటం జరిగింది. ఇక ఎనలిస్ట్ ఏమంటున్నారు అడిగి తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ కుటుంబరావు గారు. గుడ్ మార్నింగ్ అండి. సో మనకు జూలై సిరీస్ ప్రారంభమైంది ఆల్రెడీ, అండ్ ఈ ఈ వారం నుంచి ఎటువంటి క్యూస్ మార్కెట్ బిహేవియర్ని డామినేట్ చేస్తాయనుకుంటున్నారు? మార్కెట్స్ మోస్ట్లీ కన్సాలిడేషన్ మోడ్లోకి వెళ్ళొచ్చండి. ఎందుకంటే మనం గ్లోబల్లీ చూస్తున్నాం, ఏదైతే సెకండ్ వేవ్ ఆఫ్ కోవిడ్ ఇన్ఫెక్షన్స్ పెరుగుతాయా అనేది, ఫియర్స్ బాగా పెరుగుతున్నాయి అన్నమాట. ఎందుకంటే యూఎస్ లో దాదాపు 4 స్టేట్స్ లో ఆల్ టైమ్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ కేసెస్ రావటం, దాదాపు ఎవ్రీడే యూఎస్ లో ఇప్పుడు 40,000 కేసులు పైగా అన్నమాట రిపోర్ట్ అవ్వటం కన్సర్న్ గా చూసాం. అండ్ శుక్రవారం నాడు అక్కడ పడేటప్పుడు కూడా ఫైనాన్షియల్ స్టాక్స్ ఎక్కువగా పడింది, లైక్ గోల్డ్మ్యాన్ సాక్స్ కానీ, వెల్స్ ఫార్గో కానీ, ఇప్పుడు జేపీ మార్గన్ కానీ, ఇవన్నీ కూడా పడింది. అంటే డెఫినెట్లీ ఫైనాన్షియల్ స్టాక్స్ ఫ్రెష్ రౌండ్ ఆఫ్ సెల్లింగ్ యూఎస్ లో వచ్చింది అని అంటే కనుక ఈ ఇంపాక్ట్ ఎకానమీ పైన తిరిగి ఉండొచ్చు సెకండ్ వేవ్ ఆఫ్ కోవిడ్ ఇన్ఫెక్షన్స్ అని చెప్పేసి అనుకుంటున్నారని అనుకోవాలి మనం. అయితే ఓవరాల్ గా అనమాట క్లియర్లీ మన దగ్గర కూడా ఇప్పుడు కేసులు 20,000 పర్ డేకి అనమాట రీచ్ అవటం చూసాం, కాబట్టి కొంచెం కాషన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. అయితే జూలై 3rd నాడు అన్లాక్ 2.0 ఏదైతే కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేస్తుందని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో అది ఏ విధంగా ఉంటుందనేది చూడాలి. అండ్ వన్ టైం రీకాస్ట్ ఏదైతే మనం శుక్రవారం నాడు కూడా మెన్షన్ చేసాం, ఆర్బీఐ కంప్లీట్ బోర్డు మీటింగ్ లో డిసైడ్ చేస్తుందని ఇవన్నీ ఇంటికి ఇండికేషన్స్ వచ్చినాయి. ఇప్పుడు స్ట్రెస్డ్ సెక్టార్స్ ఒక్కదానికే ఇస్తారు ఇట్లా వన్ టైం రీకాస్ట్, అంతేగాని పవర్ కానీ అలాంటి సెక్టార్స్ కి ఇవ్వరు అని చెప్పేసి అని క్లియర్లీ చెప్తున్నారు అనమాట. బట్ ఏదైనా సరే అట్లా వన్ టైం రీస్ట్రక్చరింగ్ అలౌ చేస్తే 2008 లో చేసినట్టు చాలా వరకు మేజర్ కంపెనీస్ కి కాస్త ఊరట ఉంటుంది, ఎస్పెషల్లీ ఎయిర్లైన్స్ అవనండి, హాస్పిటాలిటీ అవనండి, ఇలాంటి సెక్టర్స్ అన్నింటిలో కూడా అనమాట. ఈ జనరల్ మనం చూస్తే ఎఫ్ఐ యాక్టివిటీ కూడా చూస్తే బాగా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఎందుకంటే 3 నెలల్లో అంటే మార్చ్ లో 1.1 లక్ష కోట్లు అన్నారు, దాదాపు 110,000 కోట్లు అన్నారు. ఏప్రిల్ వచ్చేపాటికి 15,000 కోట్లు అన్నారు, మే వచ్చేపాటికి 7,300 కోట్లు అన్నారు. కానీ జూన్ కు వచ్చేసేపాటికి ఇప్పటి వరకు శుక్రవారానికి చూస్తే గనక 21,000 పైసలకి కొన్నారు. అంటే ఎఫ్ఐఐ యాటిట్యూడ్ అనేది ఇప్పుడు క్లియర్ గా మార్కెట్ డైరెక్షన్ డిటర్మిన్ చేస్తుందని చెప్పేసి కూడా మనం అనుకోవాలి. ఎందుకంటే జూన్ లో మనం చూసాం ఏ విధంగా రిటర్న్స్ ఇచ్చింది సిరీస్ అని చెప్పేసి అనమాట. కాబట్టి వన్స్ ఇఫ్ ఎఫ్ఐఐస్ కనుక సెల్లింగ్ మోడ్ లోకి మళ్ళా తిరిగి వెళ్తే యూఎస్ కానీ అదర్ గ్లోబల్ క్యూస్ ని బట్టి డెఫినెట్లీ మార్కెట్స్ కూడా వీకర్ వికెట్ ఉండొచ్చు అని చెప్పేసి అనుకుంటున్నాను. ఆల్ ఇన్ ఆల్ బట్ మార్కెట్ మాత్రం స్టిల్ బై ఆన్ డిక్లైన్స్ అని అంటానండి. దెర్ ఇస్ నో నీడ్ టు సెల్ ప్యానిక్ మోడ్ యాజ్ ఆఫ్ నౌ. ఎందుకంటే మార్కెట్ లో చూస్తున్నాం ఒక పక్కన క్యాట్స్ అండ్ డాగ్స్ పెరుగుతున్నా కూడా అనమాట ఫ్రంట్ లైన్ స్టాక్స్ లో కన్సాలిడేషన్ అండ్ స్ట్రెంత్ కనిపిస్తుంది. అవాయిడ్ క్యాట్స్ అండ్ డాగ్స్ అంటాను పెళ్లి స్టాక్స్ అనమాట. అన్లెస్ మీకు స్టోరీ ఏదైతే కంప్లీట్ గా అందులో రోల్ అవుట్ అవుతుందో తెలిస్తే తప్పితే అసలు ముట్టుకోవటం కూడా దిట్టుకోకూడదు టైం అప్పుడు అనమాట. ఎందుకంటే తిరిగి సెల్లింగ్ వస్తే అన్ని డౌన్వర్డ్ సర్కిట్స్ లో ఉంటాయి. ఇటు దీనికి వస్తే కనుక మిగతా ఇష్యూస్కి వస్తే డెఫినెట్లీ డెలివరీ బయింగ్ ఏట్లో పర్సంటేజ్ ఉందో మొన్న రోల్ ఓవర్స్ అప్పుడు జూన్ నుంచి జూలైకి రోల్ ఓవర్స్ అయ్యేటప్పుడు చూస్తే భారతీయ ఎయిర్టెల్ లో హ్యూజ్ డెలివరీస్ తీసుకున్నారు. అంబుజా సిమెంట్, ఎన్టీపీసీ, దివి ల్యాబ్స్, హిందుస్థాన్ యూనిలివర్, వీటన్నిటిలో హై డెలివరీ పర్సంటేజ్ ఉండింది టాటా కన్జ్యూమర్.
ఈ స్టాక్స్ అన్ని కూడా ఈ సిరీస్ లో బెటర్ గా పెర్ఫామ్ చేస్తాయని అనుకుంటున్నా. దివీస్ గానీ ఇటు ఎస్బీఐ లైఫ్ గానీ టాటా కన్జ్యూమర్ గానీ ఎన్టీపీసీ గానీ ఇలాంటి స్టాక్స్ తీసుకోండి. అండ్ ఇంకొకటి మనం రోజు చూస్తున్నది ఒక రెగ్యులర్ న్యూస్ ఫీచర్ అయిపోయింది, అది పెట్రోల్ గూడ్స్ ధరలు పెంచడం. ఇటు పెట్రోల్ అండ్ డీజిల్ అనమాట కంటిన్యూస్ గా ఎటే స్ట్రెచ్, నిన్న కూడా అనమాట దాదాపు 23rd డే అనుకుంటే ఎటే స్ట్రెచ్ అనమాట పెంచడం చూసాం. కాబట్టి ఈ క్వార్టర్ లో ఏదైతే గనక లాస్ట్ క్వార్టర్ లో ఇన్వెంటరీ లాసెస్ వచ్చినాయో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ఈ క్వార్టర్ లో మొత్తం కవర్ చేసుకునే పరిస్థితి కనిపిస్తుంది, హై ప్రాఫిట్స్ చూపించే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఎగ్రీ డిక్లైన్ లో బీపీసీఎల్, ఐఓసీ, హెచ్పీసీఎల్ ని కూడా బై చేయమని చెప్పేసి చెప్తాను. అండ్ ఓవరాల్ గా గవర్నమెంట్ ఫిస్కల్ డెఫిసిట్ తగ్గించుకోవడానికి డిస్ఇన్వెస్ట్మెంట్ ప్రోగ్రామే మెయిన్ కాబట్టి వాళ్ళకి పబ్లిక్ సెక్టర్ స్టాక్స్ అన్ని కూడా రోబస్ట్ గా ఉంటాయి ఇన్ దిస్ ఫైనాన్షియల్ ఇయర్ టిల్ మార్చ్ 21st వరకు. డిస్ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మంచి ప్రైజెస్ కావాలి కాబట్టి ఇన్స్టిట్యూషనల్ సపోర్ట్ లైక్ ఎల్ఐసి కానీ ఇవన్నీ పబ్లిక్ సెక్టర్ కంపెనీలకే ఇస్తాయి అని చెప్పేసి కూడా అనుకుంటున్నాను. రైట్, సో ఓవరాల్గా మనం మార్చ్ లెవెల్స్ నుంచి కనుక చూస్తే చాలా స్టాక్స్ రికవర్ అయిపోయి ఒక బ్రాడ్ బేస్డ్ ర్యాలీ అనేది మనం చూసాం. లాస్ట్ 3 మంత్స్లో మనం బీఎస్సీలో యాక్టివ్లీ ట్రేడెడ్ స్టాక్స్ అన్నీ చూస్తే ప్రతి 10 కంపెనీల్లో 8 కంపెనీస్ మినిమం 20% పెరిగాయి. సో ఇట్స్ ఎ బ్రాడ్ బేస్డ్ ర్యాలీ, అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ కొన్ని కొన్ని స్టాక్స్ పట్ల మనం హైయర్ లెవెల్స్లో ఎంటర్ అవ్వడంలో చాలా రిస్క్ ఉంది, అది మనం గమనించాల్సిన అంశం. ఫర్ ఇన్స్టెన్స్ అదానీ గ్రీన్ చూస్తే మనకు లాస్ట్ 3 మంత్స్లో మార్చి 23rd నుంచి చూస్తే అదానీ గ్రీన్ హ్యాస్ గాన్ అప్ బై ఆల్మోస్ట్ 200%. సో ఈ లెవెల్స్ దగ్గర ఎంటర్ అవ్వచ్చు అని కొంతమంది అడుగుతున్నారు, రిస్కీ వెంచర్ అవుతుంది. ఎందుకంటే ఇట్ ఈస్ నో డౌట్ ఇట్స్ గోయింగ్ టు బి వరల్డ్స్ లార్జెస్ట్ రెన్యూవబుల్ ఎనర్జీ కంపెనీ. అండ్ చాలా అగ్రెసివ్గా వాళ్ళు బిడ్ చేస్తున్నారు ప్రాజెక్ట్స్కి, మంచి మంచి ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. వరల్డ్స్ లార్జెస్ట్ సోలార్ కాంట్రాక్ట్ వాళ్ళకి వచ్చింది ఈ మధ్యనే, 15,000 crores వర్త్ కాంట్రాక్ట్ ఫ్రమ్ ది ఇండియన్ గవర్నమెంట్. అన్నీ బాగున్నాయి కానీ హ్యూజ్ డెట్ ఉందండి, 14,000 crores డెట్ ఉన్న కంపెనీ ఇది. సో ఒక మంచి వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రా కంపెనీగా రూపుదిద్దుకుంటుంది, బట్ అట్ ది సేమ్ టైమ్ దేర్ ఇస్ దిస్ హ్యాంగ్ ఓవర్ ఆఫ్ డెట్ ఈ కంపెనీకి సంబంధించి. సో డెట్ ఈక్విటీ రేషియో కనుక మనం చూస్తే ఆల్మోస్ట్ 1:7, 2,350 crores ఈక్విటీ అయితే 14,000 crores డెట్ ఉంది. సో ఇటువంటి అంశాలు కూడా మనం ఇన్వెస్ట్మెంట్ సమయంలో చూసి డెసిషన్స్ తీసుకోవాలి. ఎప్పుడైనా ఏదైనా వీళ్ళ ప్లాన్స్ కనుక అనుకునే విధంగా తలకిందులు అయితే మనం ఎన్నో పవర్ కంపెనీస్, థర్మల్ పవర్ కంపెనీస్ ఎలాగా మనకు నష్టాలు మిగిల్చాయి చూసాం. సో అటువంటి పరిస్థితి ఈ అదానీ గ్రీన్ ల్యాండ్ స్టాక్ కూడా వచ్చే అవకాశం ఉంది, వస్తుందని కాదు, బట్ దేర్ ఇస్ ఏ పాసిబిలిటీ, దేర్ ఇస్ ఏ ఛాన్స్. సో ఈ అంశాలు దృష్టిలో ఉంచుకొని ఆ రిస్క్కి మనం సిద్ధపడితేనే ఇటువంటి కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయాలి. అదర్వైజ్ అవాయిడ్ సచ్ కంపెనీస్ అండ్ ఎంటర్ ఇన్ టు మరింత ఫండమెంటలీ సౌండ్ కంపెనీస్లో ఎంటర్ కావాలి. చిన్న విరామం తర్వాత ఇన్వెస్టర్స్ నుంచి మెయిల్స్ కాల్స్ తీసుకున్నాం, బాలాగారు రాజేంద్ర గారితో మాట్లాడు. న్యూజ్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి పునః స్వాగతం. మనతో మాట్లాడేందుకు ఎల్ఎన్ఎస్ ఇద్దరు సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ బాలాగారు. సో ఏంటి ఈ వీక్ మీరు ఎటువంటి క్యూస్ అబ్జర్వ్ చేస్తున్నారు? యా, ఈ వీక్ డెఫినెట్లీ కన్సాలిడేషన్ లోనే ఉంటుందండి. అంటే మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లో కొన్ని స్పెసిఫిక్ పాకెట్స్ మేబీ అట్రాక్టింగ్ ఇంట్రెస్ట్, బట్ ఓవరాల్ గా మాత్రం ఐ థింక్ డెఫినెట్లీ టైమ్ వైజ్ కరెక్షన్ అండ్ కన్సాలిడేషన్ మాత్రం ఉండే అవకాశం చాలా ఎక్కువ కనిపిస్తుంది. సింపుల్ రీజన్ ఎందుకంటే మనకి ఇండెక్స్ ఈజ్ ఆల్సో మూవ్ బై ఎ వెరీ ఫ్యూ స్టాక్స్, లైక్ నెంబర్ 1 ఈజ్ రిలయన్స్. అఫ్ కోర్స్ రిలయన్స్ తర్వాత చాలా కొద్దిగా మనకి బజాజ్ కానీ ఫైనాన్షియల్స్ లో ఒక ఫ్యూ స్టాక్స్ అండ్ మేబీ టీపీఎస్ ఇటువంటివి కొద్దిగా సపోర్ట్ ఇస్తుంది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. బట్ అదర్వైజ్ ఇట్స్ గోయింగ్ టు బి కన్సాలిడేషన్ టు ఎ స్లైట్ కరెక్షన్ అని కూడా కనిపిస్తుందండి. ఎందుకంటే మనకి ఆల్మోస్ట్ ఐ థింక్ జూన్ ఈజ్ కమింగ్ టు అన్ ఎండ్ అండ్ జూలైలోకి వెళ్ళినప్పుడు ఇట్స్ నాట్ ద క్వశ్చన్ ఆఫ్ జూన్ క్వార్టర్ రిజల్ట్, మనకి ఈ క్వార్టర్ రిజల్ట్ ఎక్స్టెన్షన్ ఆఫ్ టైం కూడా వచ్చింది, కొన్ని కంపెనీస్ ఇంకా డిక్లేర్ చేయాల్సినవి, దో మెజారిటీ రిజల్ట్స్ వచ్చినాయి. సో ఆల్ ఇన్ ఆల్ ఐ థింక్ డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ టు బి యునో టైమ్ వైజ్ స్మాల్ కరెక్షన్ టు కన్సాలిడేషన్ అనే అనిపిస్తుంది. బట్ స్పెసిఫిక్ పాకెట్స్ ఇన్ సెక్టర్స్ స్పెసిఫిక్ స్టాక్స్ మాత్రం డెఫినెట్లీ కాస్త బయింగ్ కి గురయ్యే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. ఓకే అండి. సో గుడ్ మార్నింగ్ రాజేంద్ర గారు. గుడ్ మార్నింగ్ వసంత్ గారు. ఎటువంటి ట్రేడింగ్ ట్రెండ్స్ మీరు టెక్నికల్ గా చెప్పగలుగుతారు? ఐ థింక్ ప్రాబ్లీ మనకి వెనస్డే ప్యాటర్న్ ఏదైతే మనం చూసామండి, బేరిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ రావడం జరిగింది. అండ్ మనకి నిఫ్టీ చూస్తే కనుక ఫ్యూచర్స్ ఆల్మోస్ట్ 50 పాయింట్స్ డిస్కౌంట్ లో ట్రేడ్ అవుతుంది. సో నా ఉద్దేశంలో కొద్దిగా షార్టింగ్ అనేది బిల్డ్ అవుతున్నట్టు కనిపిస్తుంది.
అండ్ ఫ్రైడే చార్ట్ ప్యాటర్న్ చూస్తే కూడా ఒక డోజీ బార్ రావటం చూసాం, హ్యామర్ బార్ ఇన్ఫాక్ట్. సో ఇలాంటి ఇండికేషన్స్ మనకు వచ్చినప్పుడు మార్కెట్ కొద్దిగా సైడ్ వేస్ అనే వెళ్ళే ఛాన్స్ ఉంటుంది, లేకపోతే కరెక్షన్ గురయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఆల్ ఇన్ ఆల్ మనం ఇప్పుడు చెప్పాలంటే కనుక 10,040 ఏదైతే 20-day మూవింగ్ యావరేజ్ ఉందో అక్కడే ఒక మేజర్ సపోర్ట్ ఉంటుంది, ఆల్మోస్ట్ 340 పాయింట్స్ కింద ఉంది అది. అండ్ అగైన్ మనం ఇమీడియట్ రెసిస్టెన్స్ మనం చూసుకుంటే కనుక 10,518 అనేది 200-day మూవింగ్ యావరేజ్ కాబట్టి అక్కడ ఒక కీ రెసిస్టెన్స్ ఉండే ఛాన్స్ ఉంది. సో రెసిస్టెన్స్ పాయింట్ నియర్ బై ఉంది కాబట్టి ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు జనరలీ షార్టింగ్ ఆపర్చునిటీకి ఎక్కువ మొగ్గు చూపుతారు ఈ టైంలో, ఎందుకంటే రిస్క్ అనేది తక్కువ ఉంది, రివార్డ్ అనేది ఎక్కువ ఉంది. ఇన్ కేస్ మార్కెట్ పడితే 340 పాయింట్స్ పడుతుంది, ఇన్ కేస్ ట్రేడ్ కనుక అగేన్స్ట్ వెళ్తే 100 పాయింట్స్ లో స్టాప్ లాస్ అనేది ఉంది. సో నా ఉద్దేశంలో ప్రాబ్లీ ఐ థింక్ నో ట్రేడింగ్ జోన్ లో మార్కెట్ ఉందని చెప్పొచ్చు. ఇన్ కేస్ ప్రొఫెషనల్ ట్రేడర్స్ ఉంటేనే మేబీ బై ఆన్ డిప్స్ గమనని చెప్పుకోవచ్చు, అది కూడా స్టీప్ కరెక్షన్స్ వచ్చినప్పుడు విత్ 10,040 కింద స్టాప్ లాస్ పెట్టుకోండి. అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక సిమిలర్ ట్రెండ్ మనం చూస్తున్నాం, కొద్దిగా వీక్నెస్ ఎగ్జిబిట్ చేస్తుంది కంపేర్ టు నిఫ్టీ. సో నా ఉద్దేశంలో బ్యాంక్ నిఫ్టీ మన స్వింగ్ లో ఏదైతే ఉందో ప్రాబ్లీ అక్కడ దాకే వస్తేనే మనకు సపోర్ట్ పాయింట్ గా మనం చూస్ చేయొచ్చు, విచ్ ఇస్ 20,030. అంటే ఇక్కడ నుంచి కూడా 1500 పాయింట్స్ పడితేనే మనకి బ్యాంక్ నిఫ్టీలో సపోర్ట్ ఉంది కాబట్టి ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా ప్రాబ్లీ నో ట్రేడింగ్ ఉందని ఉందని చెప్పొచ్చు. ఓన్లీ థింగ్ 20,817 20-day మూవింగ్ యావరేజ్, ఇన్ కేస్ అది బ్రీచ్ అవుతే షార్టింగ్ వెళ్ళే ప్రయత్నం చేయొచ్చు విత్ 800 పాయింట్స్ యాజ్ టార్గెట్ అండ్ 200 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకుని. అండ్ వన్ సెక్టర్ ఒక కన్సల్టేషన్ మోడ్ లో ట్రేడ్ అవుతుంది లాస్ట్ ఆల్మోస్ట్ 3 వీక్స్ నుంచి, ఐ థింక్ స్పెషాలిటీ కెమికల్స్ లో ఆ స్టాక్స్ లో కొన్ని పికప్ చేసుకోవచ్చు అని అనిపిస్తుంది యాజ్ పర్ చార్ట్. సో ఐ థింక్ ఆర్తి ఇండస్ట్రీస్ ఇస్ వన్ స్టాక్ అరౌండ్ 900 అలా వచ్చినప్పుడు, అదేవిధంగా దీపక్ నైట్రేట్ స్టాక్ అరౌండ్ 490-500 మధ్యలో. ప్రాబ్లీ 2 స్టాక్స్ 3 మంత్స్ వ్యూవర్ కన్నా ఉంది 10%-15% రిటర్న్స్ కోసం చూస్తే కనుక 2-3 ప్రైస్ పాయింట్స్ లో అక్యుమిలేట్ చేసుకోవచ్చు. ఓకే, ఈ స్టాక్స్ అన్నిటికీ కూడా ప్రస్తుతం మనం చూస్తున్న పరిస్థితి ఎందుకు అంటే చైనా నుంచి ఇంపోర్ట్స్ ప్రస్తుతం ఆగిపోయే ప్రమాదం ఎదురవుతోంది. సో దీనివల్ల అటు కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్, ఇటు ఫార్మా, ఇటు కెమికల్స్ వీటన్నిటికీ కూడా మనకు చాలా వరకు ఇన్పుట్స్ చైనా నుంచి ఇంపోర్ట్ చేసిన పరిస్థితి ఉంది. సో ఆ ఇంపోర్ట్స్ ఆగిపోతే మాత్రం ఈ కంపెనీలకి చాలా నెగిటివ్ డెవలప్మెంట్ అవుతుంది. ఇది ఇట్స్ అ డెవలపింగ్ స్టోరీ. సో ఇది ఏ విధంగా మారుతుంది అన్నది మనందరం ఇంట్రెస్టింగ్ థింగ్ టు వాచ్, జాగ్రత్తగా వాచ్ చేస్తూ ఉండండి. లోవర్ లెవెల్స్కి వచ్చాయని మాత్రం కొనొద్దు. అబ్జర్వ్ ది మెటీరియల్ డెవలప్మెంట్స్ ఇన్ దిస్ చైనా ఇంపోర్ట్స్ కేస్. మనకు మెయిలర్స్ అలాగే కాలర్స్ వెయిట్ చేస్తున్నారు. శ్రీనివాస్ అడుగుతున్నారు, కొత్తగా మార్కెట్లోకి వద్దాం అనుకుంటున్నాను, నాలెడ్జ్ ఏమీ లేదు, కొత్త వాళ్ళకి కోచింగ్ సెంటర్స్ ఏమైనా ఉన్నాయా? దురదృష్టవశాత్తు కోచింగ్ సెంటర్ లాంటివి ఏమి లేవండి స్టాక్ మార్కెట్లోకి వద్దాం అనుకునే వాళ్ళ కోసం. సో తప్పకుండా కోచింగ్ సెంటర్లు అవసరమే, కానీ మన దేశంలో దానికి ఎవరు ఎటువంటి ఇంపార్టెన్స్ ఇవ్వడం లేదు. సో మనం ఇటువంటి కార్యక్రమాల ద్వారా కొంత ప్రయత్నం చేస్తున్నాం. మేబీ ప్రాఫిటబుల్ ట్రేడ్ వెబ్సైట్ తరఫున ప్రయత్నం చేద్దాం, ఎప్పుడైనా ఎక్కువ మంది కనుక ఇంట్రెస్ట్ చూపిస్తే. తర్వాత కాలర్స్ లైన్లో ఉన్నారు. హలో, హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి, మీ పేరు? సార్, రాజేంద్ర సార్, ఇక్కడ రాజేంద్ర నుంచి మాట్లాడుతున్నాను. అడగండి రాజేంద్ర. సార్, 2018 ఫిబ్రవరి జనవరిలో అట్లా నోటల్ ₹40 లో కొన్నాం సార్. ఓకే, కొన్న తర్వాత అక్కడ నుంచి అది కొద్దిగా 4 రూపాయలు పోయింది, మళ్ళీ క్రాక్ వచ్చి ₹7 పోయింది. రైట్, అక్కడ నుంచి ఇప్పుడు మళ్ళీ ₹34 అక్కడికి వచ్చింది సార్, మళ్ళీ ఇప్పుడు కరెక్షన్ వచ్చింది. మా ప్రైస్ ఏమన్నా వచ్చే అవకాశం ఉందా సార్? ఈ ర్యాలీలో రాజేంద్ర గారు, మోర్పెన్ ల్యాబ్స్ ఇప్పుడే కొంచెం అప్ ట్రెండ్ లో రావటం చూస్తున్నాం అండి. నా ఉద్దేశంలో ప్రాబ్లీ స్టాక్ 17 నుంచి ఒక బ్రేక్అవుట్ రావటం చూసాం. సో నా ఉద్దేశంలో స్వింగ్ లో ఏదైతే ఉందో 28 కింద స్టాప్ లాస్ పెట్టి హోల్డ్ చేయమని చెప్తానండి. ప్రాబ్లీ స్టాక్ పర్ఫార్మెన్స్ చూస్తే కనుక ఐ థింక్ ఆయన ప్రైస్ వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుందండి. సో ఇటువంటి ర్యాలీస్ లో వచ్చే అవకాశం ఉంటుంది, జాగ్రత్తగా వెయిట్ చేస్తూ ఉండండి. తర్వాత సుధీర్, ఆయిల్ కంపెనీస్లో ఏది బెటర్? ఐఓసీ, బీపీసీఎల్, హెచ్పీసీఎల్ ఈ మూడిట్లో ఏది మంచి కంపెనీ అవుతుంది? కుటుంబరావు గారు, బీపీసీఎల్ అయితే ఇప్పుడు డిస్ఇన్వెస్ట్మెంట్ ప్రోగ్రామ్ లో ఉన్నది, ఆల్రెడీ గవర్నమెంట్ చెప్పారు July 31st లోపల ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా సబ్మిట్ చేయమని అడ్వర్టైజ్మెంట్ ఇవ్వటం కూడా జరిగింది. కాబట్టి బీపీసీఎల్ షార్ట్ టర్మ్ లో స్ట్రెంగ్త్ ఎక్కువ చూపించవచ్చు, ఎందుకంటే డిస్ఇన్వెస్ట్మెంట్ ఉంది కాబట్టి. హెచ్పీసీఎల్ ఆల్రెడీ ఓఎన్జీసీ సబ్సిడరీ అయిపోయింది కాబట్టి ఏదైనా మూమెంట్ రిస్ట్రిక్టెడ్ గా ఉంటుంది. ఐఓసీ ఎంటర్ప్రైజ్ అని అంటానండి, ఎందుకంటే లాస్ట్ ఇయరే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ బైబ్యాక్ ₹149 పర్ షేర్ చేసింది మేనేజ్మెంట్, గవర్నమెంట్ కంపెనీ అయినా. అండ్ ఇప్పుడు 90 దగ్గర అవైలబుల్ ఉంది, 89 దగ్గర. ఐ థింక్
ఫర్ మీడియం టర్మ్ ఐఓసి రికమెండ్ చేస్తాను స్టాక్ రీరేట్ అవుతుందని చెప్పేసి అనుకుంటున్నాను. రైట్, సో బీపీసీఎల్ ఐఓసి మీరు అడిగిన మూడింటిలో బెటర్ అని ఆయన చెప్తున్నారు. తర్వాత ఐఓఎల్ కెమికల్స్ గురించి అడుగుతున్నారు విశ్వనాథ్. ఐఓఎల్ కెమికల్స్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు, చేయొచ్చా బాలగారు? ఐఓఎల్ కెమికల్స్ వాళ్ళు బేసికలీ ఐబుప్రోఫెన్ ఇటువంటి వాటికి ఇంటర్మీడియట్ చేస్తుంది. లాస్ట్ నుంచి 2 ఇయర్స్ ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్, కానీ షార్పెస్ట్ స్టాక్ డెఫినెట్లీ కొనచ్చు, నో డౌట్. బట్ ఒక 10-15% కరెక్షన్ ఉంటుందన్న వ్యూతో అట్లీస్ట్ ఒక 2-3 ప్రైస్ పాయింట్స్ లో కొనచ్చు. కరెంట్లీ ఇట్స్ ఇన్ లైమ్ లైట్ అండ్ ఇట్స్ గోయింగ్ టు డూ వెల్. రైట్, సాయి గణేష్ అరవిందో ఫార్మా గురించి అడుగుతున్నారు. ఆల్రెడీ కొన్నారట సిప్లా, అరవిందో ఫార్మా, ఎస్బీఐ కార్డ్, రిలయన్స్, అదాని గ్రీన్ ఇలాంటివన్నీ కొన్నారు, అన్ని ప్రాఫిట్స్లో ఉన్నారు, హోల్డ్ చేయొచ్చా సెల్ చేయొచ్చా? కుటుంబరావు గారు, ట్రేడింగ్ స్టాప్ లాస్ పెట్టుకోమంటానండి. ఎందుకంటే ఆయన షార్ట్ టర్మ్ కొన్నారా లేకపోతే పోర్ట్ఫోలియోస్ లాంగ్ టర్మ్ కొన్నారా మనకి చెప్పలేదు. బట్ మీరు చెప్పిన షేర్స్ మాత్రం చూస్తే అన్ని కూడా డీసెంట్ స్టాక్సే. అదాని గ్రీన్ ఒకటి కాస్త పార్షియల్లీ ప్రాఫిట్ బుక్ చేసుకోమంటా, ఎందుకంటే టూ మచ్ ఫ్యూచర్ డిస్కౌంట్ చేసి అప్రిషియేట్ అయింది స్టాక్ అని చెప్పేసి అని అనుకుంటున్నాను. ఓకే, కేవీజేఆర్కే రావు ఆఫిల్ ఇండియా కొన్నారట 1545లో, హోల్డ్ చేస్తున్నారు. ఇక్కడ లోవర్ లెవెల్స్లో హోల్డ్ చేయొచ్చా, యావరేజ్ చేసుకోవచ్చా 1 ఇయర్ వ్యూతో? బాలగారు, అయితే బుక్ చేయమనే చెప్తున్నాను అండి. ఎందుకంటే అది రీసెంట్లీ షార్ప్ గా కరెక్ట్ అయిన ఆల్మోస్ట్ 2100 నుంచి నియర్లీ 50% కరెక్షన్, ఇప్పుడు అరౌండ్ 1500 లెవెల్స్ దాకా వచ్చింది. ఇట్స్ ద న్యూ జనరేషన్ టెక్నాలజీ కంపెనీ అండి. ఇన్ టర్మ్స్ ఆఫ్ యాప్స్ యూనో ఆన్ మొబైల్స్ యూనో కొద్దిగా కొత్త క్లయింట్స్ సేకరించడం, వాళ్ళని కన్వర్ట్ ఫ్రమ్ ఆఫ్లైన్ టు ఆన్లైన్ ఆన్ అండ్ సో ఫోర్త్, అండ్ ఫ్రాడ్ డిటెక్షన్, డేటా అనాలిసిస్. ఇట్స్ కంప్లీట్లీ ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీ కంపెనీ. సో కరెంట్ రేట్లో మాత్రం హోల్డ్ చేయమనే చెప్తాను. ఓకే, ఇంకా చాలా మెయిల్స్ వచ్చాయి కానీ సమయం మించిపోయింది. ఇది ఇవాళ్టి బ్రేక్ఫాస్ట్ షో. కీప్ వాచింగ్ టీవీ 5.